Good evening, everyone. I'm Swati. I'm representing the programs committee right now. So it has been a long evening, so in very short, yeah. So ippudaka chala discussions and conversations jarigayi. So nenu ekkuva time teeskokunda chala brief ga nenu ikkada endukunnanu ee amsalni charchinchalanukuntunnanu okka glimpse ichesi vellipothanu. So sir ippudu technology adoption ni prastavincharu kabatti technology adoption gurinchi nenu recent ga oka rating teeyadam jarigindi mottham 170 assembly constituencies ni. Vaatlo category A lo kevalam 10 assembly constituencies maatrame unnai. Dadapu 84 assembly constituencies technology adoption lo D category lo unnai. So idi adhyakshulu varu gamaninchali and leaders andar notice kuda nenu teeskostunna. ఓవరాల్ గా మనం లాస్ట్ 1 మంత్ లో అండ్ ఓవర్ లాస్ట్ 6 మంత్స్ బాదేబాద్రు జరిగిన క్యాంపెయిన్ వీటన్నిటికి సంబంధించి ప్రోగ్రామ్స్ కమిటీ తరపు నుండి మేము ఒక మాస్టర్ రేటింగ్ తీసాం. వీలైనంత రోబస్ట్గా అసలు ఎటువంటి ట్యాంపరింగ్కి అవకాశం లేకుండా జస్ట్ డేటాని ఎంటర్ చేస్తే సిస్టమ్ మాకు ఒక గ్రేడింగ్ ఇచ్చేలాంటి మెకానిజంని డెవలప్ చేసాం. దాని మీద ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నా లీడర్స్ ఓపెన్గా మాతో వచ్చి ఒక కాన్వర్జేషన్ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రేటింగ్ యొక్క బ్రీఫ్ని కూడా నేను ఒకసారి ప్రజెంట్ చేయదలుచుకుంటున్నాను. దాదాపు 86 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కేటగిరీ డీలో ఉన్నాయి, 80 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కేటగిరీ సిలో ఉన్నాయి, 9 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కేటగిరీ బిలో ఉన్నాయి. ఈ రేటింగ్ యొక్క మీనింగ్ ఏంటి, దీని వెనక దీని నుండి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి, ఇటువంటి ఏదైనా సరే అధ్యక్షుల వారి గైడెన్స్ ప్రకారం ప్రోగ్రామ్స్ కమిటీ కూడా మీతో డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను డైరెక్ట్గా మీతో డిస్కస్ చేయాల్సిన అంశాలు ముఖ్యంగా రెండున్నాయి. ఒకటి మండల్ విలేజ్ కమిటీ నియామకాలు, రెండు క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ ఇన్ఛార్జ్ల నియామకాలు. మండల్ అండ్ విలేజ్ కమిటీ నియామకాలు చూస్తే పార్టీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. మండల్ కమిటీలు ఆల్మోస్ట్ 98% అయిపోయాయి అండ్ సారీ గ్రామ కమిటీలు 98% అయ్యాయి, మండల్ కమిటీలు 93% అయ్యాయి. అండ్ గ్రామ మండల్ కమిటీలు రెండింటినీ బాదుడే బాదుడు క్యాంపెయిన్లో తరోగా యూజ్ చేయడం జరిగింది, వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ప్రోగ్రామ్స్ కమిటీ సైడ్ నుండి మేము గమనించిన ఒక చిన్న విషయం ఏంటంటే మండల గ్రామ కమిటీలు అనేవి రెగ్యులర్గా మనం బాటమ్ అప్ కమ్యూనికేషన్కి వాడుకోదగ్గ మెకానిజం. ఈ మీటింగ్స్ ఇంకా రెగ్యులర్గా జరగాలి అని చెప్పి అధ్యక్షుల వారు కూడా చాలా రిపీటెడ్గా చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. రెండోది వచ్చేసి క్లస్టర్ యూనిట్ బూత్ అండ్ సెక్షన్ ఇన్ఛార్జెస్ యొక్క నియామకాలు. ఈ క్యూబ్స్ యొక్క ఇంపార్టెన్స్ సార్ ఎప్పుడు మనకి రిపీటెడ్గా హైలైట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన అపోనెంట్ పార్టీకి లాస్ట్ మైల్ ఓటర్కి రీచ్ అవ్వడానికి ఒక మెకానిజం ఉంది కాబట్టి దాని కౌంటర్ మెకానిజంని ఒక ఎలక్టోరల్ వర్టికల్ లాగా మన పార్టీలో కూడా క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ ఇన్ఛార్జెస్ నియామకాలని మనం ఏర్పరచుకున్నాం. దాని నంబర్స్ని మనం ఒకసారి గమనిస్తే క్లస్టర్ ఇన్ఛార్జెస్ మనకి ఇంకా 190 పెండింగ్ ఉన్నాయి, యూనిట్ ఇన్ఛార్జెస్ ఇంకా 1000 పెండింగ్ ఉన్నాయి, బూత్ ఇన్ఛార్జెస్ అయితే 14741 పెండింగ్ ఉన్నాయి, సెక్షన్ ఇన్ఛార్జెస్ అయితే సుమారుగా మనకి 80% పెండింగ్ ఉన్నాయి. మొత్తం 239852 సెక్షన్ ఇన్ఛార్జెస్లో మనం కేవలం 20% మాత్రమే పూర్తి చేయగలిగాం. మా సైడ్ నుండి రిక్వెస్ట్ బూత్ ఇన్ఛార్జెస్ అండ్ సెక్షన్ ఇన్ఛార్జెస్ మనం ఫాస్ట్గా కనుక నియమించుకోగలిగితే రాబోయే ఇదేం కర్మ క్యాంపెయిన్ మొత్తాన్ని క్లస్టర్ అండ్ యూనిట్ ఇన్ఛార్జ్ లెవెల్లో మేము మానిటర్ చేయడానికి మా సైడ్ నుండి సిస్టమ్ని రెడీ చేసుకుంటున్నాం. క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎవరు, వాళ్ళు డైలీ ఎన్ని హౌస్ హోల్డ్స్ విజిట్ చేశారు, వాళ్ళ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, యూనిట్ ఇన్ఛార్జ్ ఎవరు, వాళ్ళు డైలీ ఎంత విజిట్ చేశారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. మా సైడ్ నుండి మొత్తం డిజిటల్ సిస్టమ్ ఎటువంటి ట్యాంపరింగ్కి స్కోప్ లేకుండా ఫుల్ ప్రూఫ్గా డెవలప్ చేసే ప్రయత్నాలు మేమైతే ప్రోగ్రామ్ కమిటీ తరపు నుండి చేస్తున్నాం. లీడర్ సైడ్ నుండి మాకు రిక్వెస్ట్ ఏంటంటే ఏవైతే పెండింగ్ క్లస్టర్ యూనిట్ బూత్ నియామకాలు ఉన్నాయో వాటన్నిటిని వేగవంతంగా ఫినిష్ చేస్తే దీనివల్ల ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది, అదే లీడర్షిప్ మ్యాట్రిక్స్. సార్ ఎప్పుడు అంటారు రైట్ మ్యాన్ అట్ ద రైట్ ప్లేస్ అని. ఎవరైతే మన క్యాంపెయిన్స్లో కష్టపడతారో, ఎవరైతే పార్టీ బలోపేతం చేయడానికి కష్టపడతారో వాళ్ళకి సరైన పదవులు ఇవ్వాలి, వాళ్ళకి సరైన హోదా ఇవ్వాలి పార్టీలో అని. మరి పార్టీ దాన్ని ఎలా మానిటర్ చేస్తుంది, ఆ మానిటర్ చేయడానికే మేము ఒక డిజిటల్ మెకానిజంని తయారు చేస్తున్నాం. ఆ డిజిటల్ మెకానిజం మేము వర్క్ చేయాలి అంటే మీ సైడ్ నుండి మాకు కోఆపరేషన్ కావాలి. సార్ దిస్ ఈస్ ద సబ్మిషన్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను బ్రీఫ్ చేస్తాను, కూర్చో. ఓటర్ వెరిఫికేషన్, ఓటర్ ప్లేస్, ఓటర్ వెరిఫికేషన్, రాజశేఖర్
రాజశేఖర్ గారు రండి. ఓటర్ సర్టిఫికేషన్ రాజశేఖర్, అదేనాక కెలార్ రాజేష్, సభ్యత నమోదు, ఓటర్ ఎన్హాన్స్మెంట్. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినాక ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, వాళ్ళు క్లారిఫై చేస్తారు. దెన్ నేను ఏం చేయాలో హౌ టు టేక్ ఫార్వర్డ్ విల్ ఇండికేట్. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు,